చేయగడుకోవాలి. లోకరీతైన స్కూల్ కాదు ఇది, దైవికమైన ఆత్మీయమైన స్కూల్ ఇది. ఎట్లుండాలా? నిశ్శబ్దంగా ఉండాలా, మంచి పిల్లలు. ఈరోజు యేసు ప్రభువు చూస్తానడా, 5 రోజులు నేను చూసిన, 2 రోజులే చూసిన, బీపీఎస్ ఎంత బాగుంది ఈ సంవత్సరం అని మార్పు వచ్చింది అనుకున్నా. చేయడుకోండి తెలుసా, నేను కూడా యవన కాలం నుంచి ఈ మందిరంలో లేకపోయినా ముసలిదైనా వచ్చినా, నేను వచ్చినా నేను బీపీఎస్కి వస్తాడా. దేవుడు నన్ను నిలబెట్టినాడు, ఎవరు నన్ను కోరుకోలే, సేవకురాలు నన్ను కోరుకోలే, దేవుని ఏర్పాటు. అర్థమైందా? ఈరోజు వరకు నేను బ్రతికుండాలంటే దేవుని కృప. విబిఎస్లో అల్లరి చేయకూడదు. విబిఎస్ అంటే ఏంది? విరామ బైబిల్ స్కూల్. ఎట్లుండాలా స్కూల్లో? మీరు ఎట్లుంటారు? టీచర్లు కర్రలు తీసుకున్నారు మీ మీదికి, తప్పు కదా? గొర్రెలు, బర్రెలు, ఎద్దులు, పశువులు తోలుకుంటా పోతుంటారు. వాళ్ళ చేతులు ఏముంటుంది? కర్ర ఉంటుంది. మీరు పశువులా, గొర్రెలా, ఎద్దులా? చెప్పండి ఎవరు మీరు? దేవుని పిల్లలు మనం అందరము. మన కర్రలు వద్దు, మాట చాలు, నిశ్శబ్దంగా ఉండండి, అల్లరి చేయకూడదు. ఈరోజు లెసన్ గురించే ఆంటీ పాట పాడినారు. ఇట్లా చూడండి, ఏంది ఇది? చెప్పండి. మన అంశం ఈ సంవత్సరం ఎవరు సైనికులము? మనము రానువాడు అంటే సైనికుడు. ఎవరి సైనికులము? దేవుని సైనికులమేనా? యేసు ప్రభు సైనికులమేనా? నిజంగా అయితే నిశ్శబ్దంగా ఉండండి. సైనికుడు బల క్రమశిక్షణలో తరబీది పొందుతాడు, ట్రైనింగ్ పొందుతాడు. చాలా కష్టమైన తరబీది సైనికునికి. మనకే కష్టం లేదు, ఉదయాన్నే వచ్చినారు, టిఫిన్ చేసినారు, చాలా సంతోషము. వచ్చినారు, ఫ్యాన్ల కింద కూర్చున్నారు, చాలా సంతోషము. ఎట్లుండాలి మనము? కడుపు నిండా తిన్నారు కాబట్టి సైలెంట్గా ఉండండి, ఒంటికి నీళ్లకు. సైనికులు అట్టుంటారా? సైనికుడు మనం మంచి సైనిక, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులము అని రోషంగా కూర్చోండి. దేశాన్ని జయించడానికి మన సైనికులు ఎంతో పోరాడుతున్నారు, ప్రాణాన్ని అర్పించేసినారు. కానీ మనం సైతాన్ని జయించాల, అందుకే మనల్ని సైనికులుగా చేసినారు. అర్థమైందా? ఇన్ని పాటలు పాడినా, ఒక పాట అయినా మీకు అర్థమైందా? అర్థమైందా? ఒక పాటను అర్థం కాలేదా మీకు? కాలేదు కదా, మీరు పాడుతుంటే కదా. ఇదో వాడు గిల్లుకోను, మాట్లాడుకోను, రేయ్ వాడిని బయటికి పంపిస్తా, బ్లూ షర్ట్లోని రారా, ఇడికి రా నువ్వు, రా నువ్వు లేచి నువ్వు చెప్పాలి ఇప్పుడు కథ. నేను లేపేస్తా అందరిని, నాకేం భయం లే. చూడండి, మన యేసు సైనికులం అట. ఎవరికి సైనికులము? మన ప్రభువుకు సైనికులం. సైతానికి సైనికులా, ప్రభువుకి సైనికులా? ఆటికి సైనికులు ఉండండి, అడగకూడదు. అంటుంది వాక్యాలన్నీ నేర్చుకున్నారా? అందరు నేర్చుకున్నారా? అన్నీ నేర్చుకున్నారా? ఎన్ని వచ్చా మీకందరికీ? నిజంగా ఈ పొద్దు సామెతలు 30:8 ఏముందంటే, వ్యర్థమైంది అబద్ధాలకు దూరం చేయి ప్రభు అని అడిగారు. నేను కూడా అడుక్కొని వచ్చిన, అబద్ధాలు ఆడకూడదు, అది కూడా పాపమే. చూసినారా, 5 రోజులు 5 కంఠతవాక్యాలు చెప్పినారు. మొదటిది ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. సైనికులు కాదు వీళ్ళు, సైతాన్ సైనికులు. మాట్లాడితే సైతాన్ సైనికులే, మాట్లాడకుండా ఉంటేనే క్రీస్తు యేసు యొక్క సైనికుడు. నిజంగా మీకు రోషం ఉంటే సైలెంట్ ఉండండి, వద్దు మాకు, మేము యేసు ప్రభు సైనికులుగా ఉండము, మేము సైతాన్ సైనికులుగానే ఉంటాం అని తీర్మానం చేసుకుంటే గేటు పైకి తిన్నారు కదా, గేటు దగ్గర ఉండండి జాగ్రత్త. మేము చూడడంలే, ఒకేటు వాళ్ళు కొడతారు, కానీ యేసు ప్రభు నరకంలో వేసేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆయన శరీరాన్ని కొట్టాడు, ఆత్మను కొడతాడు. మీకు తెలియడంలే చిన్నపిల్లలు, అర్థం కావడంలే పెద్దోళ్ళకి, అర్థం కాకుండా మా వాళ్ళంతా కూర్చున్నారు. ఎవరు టీచర్స్ లైన్లో ఒక్కరు నిలబడ్డంలే, ఇంతమంది పిల్లలకు ఇంతమంది టీచర్లు ఉన్నారు. మీరు ఏమన్నా అనుకోండి, మేము నేర్చుకున్న క్రమం చెప్తాను నేను. ప్రతి టీచరు ఇక్కడ నిలబడండి, అక్కడ నిలబడండి, అక్కడ నిలబడండి. ఏం చేయడానికి వచ్చినారు మీరు? ఏం చేయడానికి వచ్చినారు? మీ పిల్లల్ని తీసుకొచ్చినారు, సంతోషమే నాకు.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వినండి, దయచేసి టీచర్లు నన్ను తిట్టుకోద్దండి. ప్రిపరేషన్ ప్రేయర్ ఉంటుంది, మనకు 4 వారాలు ఉంటుంది. ఒక వారమైనా వచ్చినారా మీరల్లో ఎవరన్నా? ఈ స్థానికులు తప్ప ఎవరు రాలే. వచ్చినారు రాలేదు కరెక్టే, మీ గ్రూప్స్ తీసుకుంటాడారు. కొంతమంది తల్లులు వాళ్ళ పిల్లల్నే పెట్టుకున్నారు, కొంతమంది టీచర్స్ వాళ్ళ సంఘస్థులనే పెట్టుకున్నారు. దినమంతా మీ మాటలే వింటున్నారు వాళ్ళు. మళ్ళీ ఈడుకొచ్చి కూడా మీ మాటలే వినాలనా? పక్కన టీచర్కి అప్పగించండి, వాళ్ళ నోట కొత్త మాటలు వస్తాయి, నేర్చుకోండి. బతికుంటే రేపు సంవత్సరం ఉంటే వీబీఎస్, నేనుంటే సంతోషమే. కాబట్టి చెప్పాలనుకున్నా చెప్తాండా, వీబీఎస్ కథ కాదు మనకు ముఖ్యము. మనకి హెచ్చరికలు ఎంతో అవసరము. మనం స్థానికులము. ఆమె శక్తి గురించి ఆమె చెప్తాంది, ఆమె బాధ్యత ఆమె నెరవేర్చుకుంటుంది. ఆమెలో తప్పు ఉండదు, మనలో తప్పు ఉంది, గుర్తుపెట్టుకోండి. టీచర్స్ దయచేసి పిల్లలనంతా క్రమంగా కూర్చోబెట్టండి. 5th క్లాస్ వరకు ఇక్కడ ఉండాలంటే 8th క్లాస్ వరకు ఉండాలి స్టూడెంట్స్. ఇంత పొడుగుండారు, ఇట్లా ముందు కూర్చుంటారు, ముందు కూర్చుంటారు. చిన్నపిల్లలకి అసలు యాక్షనే అర్థం కావడంలే. వాళ్ళ పాటికి వాళ్ళు ఎగురుతాండారు, తోసుకుంటాండారు. ఒకరోజే చూసిన వీబీఎస్ నేను. ఏం క్రమశిక్షణ నేర్చుకుంటాండారు, ప్రతి సంవత్సరము 10 రోజులు ప్రార్థన పూర్వకంగా ప్రారంభించినారు వీబీఎస్. ఏదైనా ఒకటన్నా క్రమం నేర్చుకున్నారా? పెద్దోళ్ళు మీరే నేర్చుకోకుండా ఈ పిల్లలు ఏం నేర్చుకుంటారు? మనం నడవాలి. యేసు ప్రభు మార్గం చూపించినాడు, మాదిరికరంగా జీవించినాడు. కష్టాలు, అవమానాలు, నిందలు చూసినారా? మనం ఏం భరిస్తాం ప్రభు కొరకు? మాదిరిగా ఉండమా? దయచేసి టీచర్లందరూ పిల్లల్ని చూసుకోండి. మీ పాటికి మీరు ఉండొద్దండి, మీకు కాదు వీబీఎస్ పిల్లలకు జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు మన అంశం ఏంటంటే వింటాండారా సైనికులు, వింటాండారా? రే రే, ఏమైంది రా అప్పుడే, ఏమైంది నీకు? సైతాన్ని ఎంత బాగా పనిచేస్తుందంటే అయిపోయింది మన సమయము. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈ నెల చివరి రోజు ఇది, 30వ తారీఖు ఏప్రిల్. 22వ తారీఖు ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. ఏం జరిగింది? ఈస్టర్ పండుగ అందరం చేసుకున్నాం కదా, చేసుకున్నామా? బాగా బిర్యానీ వండుకున్నాము, కొత్త బట్టలు వేసుకొని వచ్చినాము, స్పెషల్ మీటింగు, అన్నీ అయిపోయినాయి. కానీ శ్రీలంకలో ఆ రోజు ఏం జరిగింది? ఏం జరిగింది? బాంబులు వేసినారు, 3 మందిరాల మీద వేసినారు, 3 హోటళ్ళ మీద వేసినారు. 100 మంది చనిపోయి మాంసపు ముద్దలు, ఒకరినొకరు కనుక్కోలేదు. దేవుడు మనల్ని కనికరించినారు, మన మీద బాంబులు వేయనీయడంలే, భూకంపాలు రానియడంలే. వాళ్ళకంటే మనం మంచోళ్ళం కాదు, వాళ్ళకంటే దుర్మార్గులమే, అవిధేయులమే, లోబడి వారమే. ఆడపిల్లలు నోరు మూసుకొని ఉండాలా? మీరు మీకు ఇష్టం లేదా? మీరు ఏ క్లాసు? మీరిద్దరు నిన్న ఎనకున్నారు, ఈ పొద్దు ముందుకు వచ్చినారు. నేను అందరినీ గమనిస్తాడా? మీకు ఇష్టమైతే వెనకుండండి, చిన్నపిల్లల కంటే వెనకుండండి. క్రమం నేర్చుకోవాలమ్మా. మా దగ్గర తప్ప, సంఘాల్లో తప్ప క్రమము స్కూల్లో మీకు రాదు, వాళ్ళు నేర్పియరు. పిల్లలు అర్థమైందా? వాళ్ళు ఈ లోక జీతం కొరకు 4 తంతారు చదువు చెప్తారు, ఆత్మీయంగా ప్రభు జీతం ఇస్తాడు. అర్థమైందా? నువ్వు ఇక్కడికి వచ్చినావు, మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చినావు, రేపటి నుంచి ఎడు కూర్చోకుండా నువ్వు వాడిని పంపిమ్మా. పిల్ల అత్తి వాడిని తీసి వాడు పెట్టు, పాఠం విందాం. వినండి, చిన్న పాఠం, అందుకే మీకు అంతా నేను చెప్పాలనుకున్నా చెప్తాను. నాకు భారం ఉంది, చిన్న సంగతి కాదు ఈ సేవ అంటే, ఈ పరిచర్య అంటే ఎంతో భారం. మనం లెక్క చెప్పాలా? గుంపులు గుంపులుగా పిల్లల్ని కూర్చోబెట్టుకుంటాండారు. వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించినారా? కంఠద వాక్యాలు నేర్చుకుంటాండారా? వాళ్ళు దైవికంగా ఉన్నారా? మార్పు చెందినారా? చూడాలా దినదినము. కూర్చుండేది గుంపులు ఊరిక బొమ్మలే, రంగులు రంగులే రంగులు. వాళ్ళు చేతితో రంగులు వేసేటప్పుడు నోటుతో వాక్యం పలికించండి. బ్యాటరీ సక్క ఈ క్రమం నేర్పించింది. ఎవరన్నా ఏమన్నా అనుకోండి, మేము చూసినాం నేర్చుకున్నాం కాబట్టి మీకు కూడా చెప్తాను. ఆమె కాలంలో ఎవరున్నారో ఏమో నాకు తెలియదు, ఆ క్రమం లేదు. ఇప్పుడు సేవకురాలేమో పాపం ప్రయాసపడుతుంది, ఏం చేయగలదు, ఏం చేయలేరు ఆమె. కాబట్టి జాగ్రత్తగా దేవుని సన్నిధి, దేవుని సైనికుల. బాబు మీకు ఇష్టం లేకుంటే వెళ్ళిపోండి ఆయన, బలవంతం ఏం లేదు. భోజనాలు పెట్టినారు కదా, వినేవాళ్ళనన్నా వినేయండి, బాగుపడే వాళ్ళను బాగుపడనియండి. మీకు ఇష్టం లేకుండా వెళ్ళిపోండి. దేవుడు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని తీసుకొస్తే మీకు ఇష్టం లేదు, ఇష్టం లేదు కదా, ఇష్టం లేదా? వినండి, మనమంట మనమందరము ఎవరైనా కానీ
నాలాంటి ముసలోళ్ళు కానీ మీలాంటి చిన్నవారు కానీ జబ్బుతో ఉన్నవారు కానీ పేదవారు కానీ ధనికులు కానీ ప్రతి మానవుడు దేవునికి ప్రశస్తమైన వాడట, అంటే విలువైన వారం మనమందరం. చూడండి, ఎవరైనా చెప్పినారా మాట, బా ఈ పిల్ల ఎంత తుంటారు, వీడు ఎంత తుంటారు ఎవరు అంటున్నారు, కానీ దేవుడు మాత్రం మనల్ని విలువైన వారినిగా చేసుకున్నాడు. అర్థమవుతుందా మీకు? దేవుని దృష్టికి మనం విలువైన వారుగా ఉందామా వద్దా? ఉండాలి కదా, విలువైన వారుగా. వినండి, అయితే అలాగ మనల్ని విలువైన వారుగా చేసుకున్నారు. యేసు ప్రభు అంటే ఎవరు? ప్రశ్న. యేసు ప్రభు అంటే ఎవరు? ఎవరు? యేసు ప్రభువే. నేను కూడా చెప్పేది యేసు ప్రభు ఎవరు ఒక ప్రశ్న చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఉండండి, అక్క చెప్తుంది. వెరీ గుడ్. మన పాపాల కొరకు చనిపోయినాడు యేసు ప్రభు. ఎట్లొచ్చినాడు? సృష్టికర్త అయిన దేవుడు మనందరినీ చేసినాడు, తన స్వరూపంలో తన హస్తాలతో చేసినాడు దేవుడు. ఆ దేవుడు మనల్ని చేస్తే మనమంతా ఏం చేసినామట? ఇదిగో మా బాబు ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అట్లా ఫిఫ్త్ క్లాస్ వరకు మేమేం తప్పు చేయలేదని చెప్పండి ఎవరైనా. మీరు తప్పు చేయలేదా? చేయలేదా? అబద్ధాలు ఆడలేదా? పెన్సిల్ పెన్నులు దొంగతనం అబద్ధాలు ఆడకూడదు, చేతులు దించండి, నమ్మకూడదు. యేసు ప్రభు చూస్తాడు. మనమందరము చిన్నప్పటి నుంచే మనము మన హృదయంలో తలంపులు ఆలోచనలు చెడ్డాయంట. దేవుడు చెప్తాడు, నేను చేసిన ఈ మానవులందరూ తలంపులు వాళ్ళ ఊహలన్నీ చెడ్డ, ఎందుకు చేసినా వీళ్ళనందరినీ నేను అని ఎంతో దిగులు పడినాడంట. దేవుడు చింతపడినాడంట, సంతాప పడినాడంట. రే సంతాపడి ఏం చేసినాడు? మనల్ని తోసేయలే దేవుడు. ప్రేమించి దేవుడు ఏం చేసినాడు? ఎట్లొచ్చినాడు? ఎట్లొచ్చినాడు? దేవుని కుమారుడుగా వచ్చినాడు యేసు ప్రభు, మానవుడుగా వచ్చినాడు యేసు ప్రభు. చూసినారా, దేవుడు దేవుడుగా రాలే. ఇప్పుడు దేవుడు సృష్టించిన సూర్యుడిని మనం చూడగలమా? చూడలేము. చూస్తామా? చూడండి ఒకరోజు, ఇప్పుడు మధ్యాహ్నం పోయి చూడండి, సూర్యుడిని చూస్తారేమో. సృష్టించిన సృష్టినే మనం చూడకపోతే నోట్లో ఉండే బబుల్ గమ్ములు ఊసేయండి దయచేసి. ఓ లే లే, నువ్వు నువ్వే. మీరు ఇందిరానగర్ పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఆమె మేడ పెట్టబోయిందో. ముగ్గురు ఇందిరానగర్ పిల్లలు నిన్న వెనక కూర్చొని చాలా అతి చేసినారు, మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్లో కూర్చున్నారు. నేను అందరినీ గమనిస్తాండ, వాళ్ళ ఊరు లేనిది వాళ్ళ పేరు లేనిది అడిగిన నేను కరెక్ట్గా చెప్పేస్తా. మీ సేవకురాలు ఏమన్నా అనుకోని మర్యాద కూర్చున్నారా? మీరు ముగ్గురు ఫ్రెష్ ఎందుకు వచ్చినారు ఈరోజు ముందుకు? ఈ చిన్నపిల్లలు ఏం కావాలి మీకంటే? చిన్నపిల్లలు లాస్ట్ ఉన్నారు, రేపటి నుంచి వెనక కూర్చోండి, ముందుకు రావద్దు. సరే కథన్నే వింటాండారు, నోట్లు నమ్ములుతాండారు. ఎంత బుద్ధిహీనత మీకు! స్కూళ్ళలో అట్టుంటారా? దేవుడు కొట్టలే మిమ్మల్ని. దేవుడు ఓర్పు కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. యేసు ప్రభు మన కొరకు ఏవట్లో వచ్చినాడు? మా ధనవంతుడుగా రాలే, ఎంతో పేదవానిగా వచ్చినాడు. ఆయన పుట్టడానికి స్థలం లేదు, పండుకోవడానికి స్థలం లేదు. మనకు అన్ని లగ్జరీ లైఫ్. ఇప్పుడు పుడతానే మంచి మంచి బెడ్లు, మంచి మంచి పరుపులు, మంచి మంచి బట్టలు. ఏసయ్యా ఏమి లేనివాడుగా ఈ లోకంలో జన్మించినాడు. ఆయన ఎవరు? దేవుని కుమారుడు. దేవుడు కుమారుడుగా ఈ లోకానికి వచ్చి పేదవానిగా దరిద్రుడుగా జన్మించి మన కొరకు టీషర్ట్లు వేసుకోలే, జీన్స్ ప్యాంట్లు వేసుకోలే, రకరకాల డ్రెస్సులు వేసుకోలే. ఆయన ఎంత సామాన్యుడుగా జీవించినాడంటే, జీవించి 12వ సంవత్సరము, ప్రతి సంవత్సరం వాళ్ళు యెరూషలేం పోతారంట, పండగ జరుగుతుంది, పస్కా పండగ జరుగుతుంది ప్రతి సంవత్సరం. వీళ్ళు నజరేతు నుంచి ఎక్కడికి పోతారు? యెరూషలేం పోతారంట. యెరూషలేంకి ఎట్లా పోతారు? యోసేపు మరియమ్మ తండ్రి తల్లితో యేసు ప్రభు పోతాడు. అందరి కథలు వచ్చు, టీచర్స్కు కథలు తెలుసు, దయచేసి వినండి. టీచర్లు కూడా ఏమనుకోద్దండి, అందరు నన్ను క్షమించండి. పిల్లలు వినాలంటే మనం ప్రార్థన చెయ్యాలా, మనము లోబడాలా. అర్థమైందా? యేసు ప్రభు యెరూషలేం పోయినాడు అప్పుడు 12 సంవత్సరాలు యేసు ప్రభుకు. మీకు ఎంతమందికి 12 సంవత్సరాలు నాకు తెలియదు.
పన్నెండు సంవత్సరాలు తల్లిదండ్రులతో యెరూషలేం పోయినప్పుడు ఇక్కడ నిలబడుకొని బోధ చేస్తంటే యేసుప్రభు బాగా దీర్ఘంగా ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా వింటా ఉన్నాడంట వాక్యం వింటూ వాళ్ళు ప్రశ్నలు వేసుకుంటే ఈయన జవాబు చెప్తూ వచ్చినాడంట. చూసినారా మనం అట్టున్నామా గొర్రెల గుంపులాగా, ఒకరిని అడిగితే పది మంది చెయ్యేస్తారు, నిజం చెప్పండి అంటే అబద్ధం చెప్తాడు, యేసుప్రభు వచ్చినారంటే అబద్ధం చెప్తాడు. అబద్ధాలు ఆడొద్దండి, అది ఘోరమైన పాపం. మీలాంటి ఒక పిల్లోడు ఉన్నాడు, కథ చెప్తా వినండి. కథ అంటే మీకు ఇష్టం కదా, యేసుప్రభు అంటే ఇష్టం లే, కథలంటే బలుంటారు. ఏ వినండి, ఒక ఊర్లో తిమోతి అని చిన్న బాబు ఉన్నాడు, అర్థమైందా? ఆ చిన్న బాబు, మీకు అవ్వలు తాతలు ఉన్నారా? ఉన్నారు కదా, తాతలు అవ్వలకు మనమండ్లు మనమరాలంటే చాలా ఇష్టం. ఆ తిమోతికి కూడా తాత ఉన్నాడు. ఆ తాత ఏం చేసినాడంటే తిమోతిని పిలిచినాడు, తిమోతి ట్రా నాయన అంటాని వచ్చినాడు. వస్తే ఏం చెప్పినాడు, ఏం చెప్పినాడు, ట్రా తిమోతిని ఒక గిఫ్ట్ ఇచ్చినాడు. మన తాతలు, మేము కూడా మా పిల్లలకు గిఫ్ట్లు ఇస్తాం, మీ తాతలు కూడా ఇస్తారు కదా, మేము బట్టలు కొనిస్తాం, వస్తువులు కొనిస్తాం, వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళు కోరుకున్నా కూడా కొనిస్తాం, అంత ప్రేమ తాతలకు అవ్వలకు. ఆ తిమోతి వాళ్ళ తాత కూడా ఈ నైఫ్ అంటారు దీన్ని, కత్తి, చిన్న పిడి కత్తి అంటారు. ఆ కాలంలో ముసలోళ్ళు పెట్టుకుంటా ఉన్నారు, ఇది ఊరికి ఓపెన్ చేసి, ఇది చంపే కత్తి కాదు, నరుక్కునే కత్తి కాదు, అట్టే మోసపోయారు. ఇట్లాంటి కత్తి ఇచ్చి, చాలా పాత పురాతనమైన కత్తి అంటది, ఆయన ఎంతో భద్రంగా దాచిపెట్టుకొని, ఏమైన కాడు ఏం లేవా, ఎందుకు ఇచ్చినాడు కత్తి, ప్రేమ. నాయన ఈ కత్తి నీ చేతిలో పెట్టుకో, భద్రంగా దాచిపెట్టుకుంటే ఆ తాత ఇచ్చిన కత్తిని ఏం చేసినాడు, ఎంతో ప్రేమగా జాగ్రత్తగా పడుకుండేటప్పుడు స్కూల్కి పోయేటప్పుడు బ్లాక్ వాడిని పట్టుకో, ఆ కటింగ్ వాడిని పట్టుకో, వాడిని బయట పోయి ఆడుకో, మనం కొడతా నిన్ను. ఆ కత్తి జాగ్రత్తగా పెట్టుకున్నాడంట, బాగా మంచిగా దాచిపెట్టుకో, స్కూల్కి పోయినా ఎత్తపోయేవాడంట. ఒకరోజు అది ఎక్కడ పడిపోయిందో తెలియడంలా, మమ్మీ నా కత్తి పోయింది, డాడీ నా కత్తి పోయిందంటే ఎక్కడ ఒరే నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో, ఏం రా ఈడ గోళ చేస్తాడు, లే నా కత్తి పోయింది మా తాత ఇచ్చినాడు సరే అని అంత ఇల్లంతా వెతికినారంట. వాళ్ళ డాడీ మమ్మీ తాత అంత కత్తి కనపడలే. వాడిని కూర్చోబెట్టు పాపా, కూర్చోబెట్టు వాడిని, కూర్చోబెట్టు కూర్చోబెట్టు వాడిని, రానియద్దు ఇంకా. చూసారా, ఆ కత్తి కోసరము వాళ్ళ మమ్మీ డాడీ తాత అందరు ఎతికినారంట, కనపడడం లేదండి. తర్వాత రెండు రోజులైన తర్వాత వాళ్ళమ్మ రూమ్ అంతా శుభ్రం చేస్తాంటే బెడ్ మీద ఉన్నదంట వాని కత్తి. రే తిమోతి, ఏందిరా నువ్వు, నీ బెడ్ మీద పడేసుకునేవరా నీ కత్తి, ఎక్కడ ఇవ్వాలి, ఇదో నీ కత్తి అంది. ఎంతో సంతోషమైందంట. చూసినారా, సంతోషపడి ఉంటే వాళ్ళ డాడీ చెప్తానంట, నాయన చూడు, నశించిన వారిని వెతికి రక్షించుటకు వచ్చినాడు మన ప్రభు, నీకు ఒక కథ చెప్తా రా నాయన అని పిలిచినాడు. కొడుకును కూర్చోబెట్టుకొని, మీ అమ్మమ్మలు తాతయ్యలు కథలు చెప్పినారా, టీవీలో సీరియల్ చూపిస్తాండరా, వాళ్ళు చూస్తుండారు మిమ్మల్ని చూపిస్తాండారు, అందుకే నష్టం. నేనా రే, అర్థమైందా, కూర్చోబెట్టి వాళ్ళ డాడీ ఒక కథ చెప్పినాడంట, అందరికి తెలుసు ఆ కథ. ఒక ఊర్లోనంట ఒక పెళ్లి కూతురు ఉండిందంట, పెళ్ళి ఒక ఆమెకు, పెళ్ళికి ఏమిస్తారు, గిఫ్ట్లు ఇస్తారు. పెళ్ళి కూతురుకు పెళ్ళి కొడుకు గిఫ్ట్ ఇస్తాడు, ఉండేవాళ్ళు ఇస్తారు, లేనోళ్ళు ఇవ్వరు. ఆ పెళ్ళి కొడుకు ఏం చేసినాడంటే, శ్రద్ధగా వినాలా, ఇంటేనే చూపిస్తా లేకపోతే చూపి చూడండి, వీళ్ళకి ఇద్దరికి పెళ్ళి అవుతుంది, కనపడుతుంది అనుకుండే వాళ్ళకు. పెళ్ళి కొడుకు ఏం చేస్తున్నాడు, మంచి వెండితో చేసినటువంటి నాణ్యాల దండ ఇచ్చినాడట, దండ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి ఇచ్చినాడు. అర్థమవుతుందా, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి దండ ఇచ్చినాడు. ఇస్తే ఈమె ఎంతో సంతోషపడింది. ఈ దినాల్లో కూడా పెళ్లి కూతుర్లకు దండలు ఇస్తారు, ఉంగరాలు పెడతారు, ఇంకా వాళ్ళకు దండకు నగలు ఉంటే నగలు వేస్తారు, అవన్నీ మనకు అవసరం లే. ఈ పెళ్లి కొడుకు ఈ పెళ్లి కూతురికి ఒక దండ తీసుకొచ్చినాడు.
ఆ దండలో ఎన్ని నాణ్యాలు ఉన్నాయి చూడండి, పది కనబడిందే చెప్తాండరా ఊరిగా. టూకి ఏం చెప్పొద్దండి, ఈ దండకు 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఈ పెళ్లి కూతురు ఏం చేసిందంటే, తన భర్త ఇచ్చిన ఈ దండను ఎంతో ప్రేమించి ఎంతో గౌరవించి ఆ దండను ఆమె ధరించింది. వేసుకొని పోయి ఎక్కడికి పోయినా ఇటు తడిమి చూసుకుంటుందంట, నా భర్త ఇచ్చినాడు, ఇరుగు పొరుగులు అబ్బా ఎంత మంచి దండ ఇచ్చినాడు మీ ఇంటి ఆయన మీ భర్త అని చెప్పేవాళ్ళంట. ఆ దండ చూసుకొని మురిసిపోయేదంట, దండ ఎప్పుడు చూసుకునేదంట. మనం కూడా ఉంగరాలు పెడితే ఉంగరాలు చూసుకుంటా ఉంటాం, పెళ్లి కూతుర్లం దండలు చూసుకుంటా ఉంటాం, ఇంకా ఎక్స్ట్రా దండలు వేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త, మాదిరిగుండండి. మన దండ మనం యేసుక్రీస్తు దండలం, మనం యేసుక్రీస్తు నాణ్యాలం. చూసినారా, ఈ 10 నాణ్యాల దండ వేసుకొని పోయి ఒకరోజు అంట ఇటు తడిమి చూసుకునేదంట ఆమె. అరే ఏంది, ఒకటి ఎల్తుకుందే, ఏంది ఏంది అనుకునేదంట. రే వినకపోతే బయటికి పండురా, పోండ్రా, మిమ్మల్ని ఎవరు వద్దన్నారు, భోజనం పెట్టినారు కదా, మళ్ళీ ఇస్తారులే పొట్లాలు పిలిచి, బయట ఉండండి. చూసినారా, ఇట్లా చూసుకునిందట. చూసుకుంటే ఈడ ఒకటి ఎల్తుకుందట, అరే ఏందమ్మా నా దండ పోయింది, ఎట్టు పోయింది ఎట్టు పోయింది, చేతులు కట్టుకోవాలి, ఒక నాణ్యం పోయిందే, ఆ పిల్లల్ని పంపించండి లెసన్ అని చెప్పాడు. కూర్చో కూర్చోబెట్టండి, ఎంతకంటే ఒంటికి పెద్ద ఇదే, కూర్చోబెట్టు. చూసినారా, ఒక నాణ్యం లేదంట, వెండి నాణ్యం పోయిందంట. ఈమె ఎంత భయపడిపోయిందంటే, ఎందుకంటే తన భర్త ఇచ్చింది విలువైంది, ఆ విలువైన దండలో ఒక నాణ్యం పోయిందంట, చాలా దిగులు పడిందంట. దిగులు పడి ఏం చేసిందంట ఆమె, చూడాలా, మీరు చూడకపోతే ఏం చెప్పను నేను, నేను కూడా దిగిపోతే మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి, ఆంటీ ఇష్టం. చూసారా ఏం చేస్తుంది ఈమె, నాణ్యం పోయిందని చూపిస్తాను, అరే ఒక నాణ్యం లేదే ఇక్కడ, ఎట్లా మా భర్త వస్తే ఏమంటాడో, మా ఇరుగు పొరుగు వారు ఎగతాళి చేస్తారేమో, మీ భర్త ఇచ్చిన ఆ దండను నువ్వు అంత నిర్లక్ష్యంగా ఉంచుకున్నావా, అంత భయం లేకుండా పెట్టుకున్నావా అని ఇరుగు పొరుగు వాళ్ళు తిడతారు, మా భర్త తిడతారు, మా అత్తమామ తిడతారు, ఎట్లా అని ఆలోచన చేస్తుంది. భయపడిపోయింది ఆమెకు. ఆ కాలంలో పిండి మిషన్లు లేవంట, వాళ్ళే ఇసురుకోవాలంట పిండి, రొట్టెలు చేసుకోవాలంట, బోరింగులు లేవు, కొలాయిలు లేవంట, బావికి పోయి నీళ్లు తెచ్చుకోవాలంట. ఎట్లా ఎటా, బావిలో దిగాల, బిందె ముంచాలా, మళ్ళీ భుజాన్ని పెట్టుకొని పైకి రా, అంత కష్టమైన పరిస్థితుల్లో నీళ్లు తెచ్చుకోలేదంట, పిండి ఇసురుకోలేదంట, ఏం పని చేయకుండా ఎట్ట పోయింది, ఎక్కడ పోయినా నేను, ఎక్కడ జారిపోయింది అనుకుంటుందంట. అనుకొని అనుకొని దిగులు పడి కూర్చునిందంట. అప్పుడు ఏం చేసింది, మొట్టమొదటి ఏం చేసింది ఆమె, దీపం చీకటి పడిపోయింది, చీకటి పడిపోతానే ఏం తీసుకొచ్చింది ఆమె, ఏం కనపడుతుంది మీకు అందరికీ, దీపం పెట్టుకునేది చీకటి అయితేనే. మనకిప్పుడు కరెంటు లైట్లు కదా, మేము కూడా కొంతకాలము హరికెన్ ల్యాంప్ ఉండింది, ల్యాంపుతో బతికినాం మేము కూడా. ఇప్పుడు కరెంటు వచ్చింది, ఫుల్గా కరెంటు, ఎక్కడ చూసినా కరెంటే, పల్లెల్లో కరెంటే, పట్టణాల్లో కరెంటే, చీకటి అనేదే లేదు. ఆ దినాల్లో ఇలాంటి దీపాలు ఉన్నాయి చూడండి. ఈ దీపం తీసుకొని టేబుల్ కింద, ఇక్కడ అక్కడ ఇల్లంతా ఎతికింద, ప్రతి మూల ఎతికిందంట, ఎక్కడ కనపడలేదంట. ఇంకా చాలా దిగులు అయిపోయిందంట. ఎట్లా, నా భర్తకి ఏం చెప్పాలా, ఇరుగు పొరుగు వాళ్ళకి నీళ్ళకపోతే ఏది, నీ దండాన్ని అడుగుతారే, ఏం చెప్పాలా వాళ్ళకు, ఏం చెప్పాలా, ఇదే ప్రశ్న అయిపోయింది. చాలా దిగులు అయిపోయిందంట, దిగులు అయిపోయి ఏం చేస్తుంది, ఏం చేయలేక ఇంకొక పని చేసిందంట. ఏం పని చేసింది చెప్పండి, మీకు గుర్తుంటే ఏం పని చేసింది, ఎన్నిసార్లు విన్నారు ఈ కథ, తప్పిపోయిన నాణ్యం కథ ఎన్నిసార్లు విన్నారు, వినలేదా మీరు సండే స్కూల్లో, విన్నారా, వినండరు మీరు, మీరాడింటారు వినరు. ఇప్పుడు వినండి, ఉంటే ఉన్నదిలే చూడండి, ఏం చేస్తుందో ఇప్పుడు ఏం చేస్తుంది, పొరక తీసుకుని ఈసారి ఊరికి లైట్ ల్యాంప్తో కనబడడం లేదనేసి పొరక తీసుకొని వచ్చింది, శుభ్రంగా ఉడిచిందంట, ఎక్కడ చూసినా లేదంట, ప్రతి సందులో సందు మంచం కింద టేబుల్ కింద అన్నీ ఉడిచిందంట. అప్పుడు కూడా ఈ నాణ్యం కనపడలేదంట, ఏం చేసింది, ఇంకా దిగులు పడిపోయింది, ఏం చెప్పాలి ప్రభువా, ఇంత అవమానం అయిపోయినాయి, నాకు భర్త ఇచ్చిన మంచి దండను విలువ లేకుండా కాపాడుకోలేదే నేను, దాని విలువ తెలుసుకోలేదే అని చాలా దిగులు పడిందంట.
దిగులు పడి ఏం చేస్తుంది? బయటికి పోలేక భర్తకు జవాబు చెప్పలేక చింతపడిందంట. మాయ్ వింటాండరా, వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు టీచర్. అడుచుడు పక్కన చూసుకోండి కథలు. మరి మీరు ఇందరు మంచోళ్ళు బాగా ముందు కూర్చున్నారు, చాలా సంతోషం. పొరక తీసుకొని ఊడ్చినా కూడా కనపడలేదంట. కనపడకపోతే బయట చెత్త ఉండిందంట. మనం ఇంట్లో చెత్త ఊడ్చి బయట పడేస్తాం కదా, ఇప్పుడు డస్ట్బిన్లో కొంతమంది వేస్తాను లేకపోతే వీధుల్లో. అసలు ఆ చెత్త కాడిట బయట ఊడుస్తుంటే చెత్తలో తలుక్కుమని మెరిసిందంట. చూసినారా, రే ఏందో అక్కడ మెరుస్తుంది, భయంకరమైన చెత్త అంటాడ పెంట ఉన్నిందో ఏం పాడో. అక్కడ కనపడిందంట తలుక్కుమంటే అక్కడ పరిగెత్తుకుంటా పోయిందంట. ఇది నా నాణ్యంలాగే ఉంది అని పోయిందంట. ఆ రోతలో చేయిబెట్టి అది ఎంత రోతగున్నా కూడా తీసుకొని వచ్చిందంట. తీసుకొని వచ్చి బాగా తుడిచి శుభ్రంగా కడిగిందంట. ఈ నాణ్యాలు ఎట్లున్నాయి, ఆ నాణ్యం కూడా ఆ విధంగా శుభ్రంగా కడిగిందంట. తిమోతికి వాళ్ళ నాయన చెప్తానండి ఈ కథ, మీకు కాదు. తిమోతి అనే బాబుకు వాళ్ళ తండ్రి చెప్తాడు ఏమని, ఆ కాయిన్ తీసుకొచ్చి ఆ నాణ్యం తీసుకొచ్చి శుభ్రంగా కడుగుతాడంట. కడిగి కడిగి ఆమె ఏం చేసింది, అప్పుడు పోయిందంట, పరిగెత్తుకుంటా పోయిందంట. చూడండి వీధి లేకపోయింది. అమ్మా సహోదరులారా, అక్కలారా, వదినలారా, అత్తల్లారా అందరిని పిలిచిందంట. చూడండి నాకు నేను పోగొట్టుకున్న నాణ్యం నాకు దొరికింది, నాకు దొరికి ఎంత సంతోషపడింది కదా. కాబట్టి ఈ నాణ్యం ఆమెకి ఎంత విలువైందో తిమోతి, మనం కూడా యేసు ప్రభువుకు వెండి నాణ్యము కంటే విలువైన వాళ్ళం. వెండి నాణ్యము ఈ లోకంలో నశించిపోతుంది, కానీ దేవుని యొక్క విలువ స్థిరంగా నిలబడుతుంది. ఆయన యొక్క విలువ మనం సంపాదించుకోవాలంటే చిన్నప్పుడే మీరు నేర్చుకోవాలి. అందుకే సండే స్కూల్. వాడికి ఒక్కసాట సీటు కుదరలే వీడికి, వీడికట్ట విశాలంగా కూర్చోబెట్టండి. చూసినారా, మనము దేవుని దృష్టికి విలువైన వారము, ప్రశస్తమైన వారము మన అంశం ఈరోజు. కాబట్టి మనం ఏం చేయాలి, యేసుప్రభు మన కొరకు శిలవ బలి అయి ప్రాణం పెట్టి ఆయన రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినాడు, ఊరికి వచ్చినాడు యేసుప్రభు, రాలేదు కదా. కాబట్టి మనం ఏం చేయాలా, ఏం చేయాలా, మన పాపాలు ఒప్పుకుంటానమా యేసుప్రభువా, పాపిని నన్ను క్షమించు ప్రభా, నువ్వు కార్చిన రక్తంతో నన్ను కడుగు ప్రభా అని తిమోతి అన్నట్టు. ఏంది నాయన నువ్వు ఇట్లా చెప్తాడవే, యేసుప్రభు నన్ను క్షమిస్తాడా, నేనేం తప్పు చేసినా, ఎక్కడ చెడిపోయినా, ఎక్కడ తప్పిపోయినా అని ప్రశ్నిస్తానంట. అప్పుడు చెప్పినాడంట ఒక కథ, కూర్చో నీకు ఇష్టం లేదా కూర్చోను, రే నువ్వే దారి కొడుకు, పేరు వచ్చిన వాళ్ళని పిలుస్తా, మీ అమ్మ ఏమన్నా అనుకోను, అడి కూర్చో రమణ కూర్చో, అర్థమైందనే కూర్చో విను కథ. చూసినారా, వాళ్ళ నాయన అడుగుతానంట, ఏంది డాడీ నేను ఎక్కడ తప్పిపోయినా, మీ మాట నేను విన్నా కదా, మీరు ఇచ్చిన వస్తువు దాచిపెట్టుకున్నా కదా, ఎక్కడంటే లేదు నాయన. మన పితరులు ఎవరు మొట్టమొదట ఈ లోకంలోకి వచ్చింది, దేవుడు ఎవరిని సృష్టించినాడు, ఆదామును, ఆదామును అవ్వను చేసి ఎక్కడ పెట్టినాడు, ఏదైనా తోటలో పెట్టి అమ్మా ఇవన్నీ అనుభవించండి అమ్మా. కానీ ఒక మాట వినండి, ఈ మంచి చెడ్డలు తెలియజేసే ఈ చెట్టు ఫలాలు తినొద్దండమ్మా అని చెప్పినాడు. ఏం చెప్పాలి, అన్నీ తినమని. కానీ వాళ్ళు ఏం చేశారు, దేవుని మాటను వినలే, మర్చిపోయినారు. ఎందుకు మర్చిపోయినారు, సైతాన్ ఏం చేస్తుందంటే, ఏం చేస్తుంది మిమ్మల్ని అందరినీ, రే ఏమీ నేవలేరా వాళ్ళు సుత్తే చెప్తా అంటారు, ఇది లేరా అది లేరా, ఆ పొట్లాలు తెచ్చుకొని ఆ కాగితాలు పడవలు చేసుకొని నోట్లో పెట్టుకొని నువ్వే అర్థమవుతుందా, మీరే ఇందిరానగర్ మీ టీచర్ని అడగమంట కథ రేపు. చూసినారా, ఆదామ అవ్వలు చేసిన పాపాన్ని బట్టి పాపం వచ్చింది, ఆ పాపమే అందరికీ సంప్రాప్తమైంది. పాపం వలన వచ్చు జీతము మరణము, ఆ మరణం కూడా పుట్టిన ప్రతి మానవుడు చావాల్సిందే. అమ్మా నేను చచ్చిపోనమ్మా అంటే దేవుడు ఒప్పుకోడు, పాపం ఉంది. ఎట్లా పాపము, ఎట్లా పాపము, జన్మ పాపము, కర్మ పాపం. కర్మ పాపం అంటే ఏంది, ఇదో వీళ్ళలా కొట్లాడుకునేది. ఇద్దరు ఇక్కడ కూర్చున్నారు ఫ్రంట్లో, చూసినారా మీ అమ్మ మీ నాయన కొట్లాడమని చెప్పినారా, బీబీఎస్ పోయి కొట్లాడుకోండి రా, గిచ్చుకోండి రా, దొంగతనం చేయండి రా అని చెప్పినారా,
దేవుని వాక్యం విని రాండి నాయన, ఆత్మీయం ఎదగండి, పరలోకరాజ్యం పోవాలని చెప్పి పంపించాను. మీరు ఇడికొచ్చి కొట్లాడుతుండ్రు, చాక్లెట్లు తింటాడు. అర్థమైందా? తిమోతికి చెప్పినాడు, ఆదాము అవ్వలు చెప్పిన మాట వినక పాపం చేసినారు కాబట్టి ఆ పాపం మనకొచ్చింది. మన ఊహలు తలంపులు చెడ్డయి నాయనా. మనం పాపాలను ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు, ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు, ఆయనకు విలువైన వారంగా చేయబడతాము అని చెప్పినాడు. ఎంతో శ్రద్ధగా విన్నాడంట. చూడండి, విని ఏం చేసినాడు? మీ మాదిరి పోలే, నిజంగా గుండె మీద చేయి పెట్టుకొని యేసుప్రభు రక్తంలో ఎవరు కడగబడ్డారో చేతులు ఎత్తండి. ఎవరి హృదయంలో యేసుప్రభు ఉన్నాడు? అబద్ధాలు ఆడకూడదు. యేసయ్య చూస్తాడు, నేను కాదు, ఈరోజు రాస్తాడు. ఎంత డేట్ ఈరోజు? 2019 ఏప్రిల్ 30వ తేదీ సరిగ్గా 8:30 టైము. అర్థమవుతుందా? మన టైము, మన డేటు, మన నెల అన్నీ రాస్తాడు. ఏం పేరు నీ పేరు? పేరు చెప్పు, పేరు చెప్పురా, నీ పేరు చెప్పురా, భయపడగాకు. నా పేరు ఎలిజబెత్ రాణి. నేను కూడా అబద్ధాలు ఆడింటే ఇక్కడ నిలబడుకొని నా పేరు కూడా రాస్తాడు. రాసి మనమందరం చనిపోవాలా. నేను ముందు చావచ్చు, మీరు వెనక చావచ్చు, ఎవరు బ్రతకడానికి లేదు ఈ లోకంలో. ఇది లోకం మనది కాదు. చనిపోయిన తర్వాత మనందరం ఆడుంటాం. యేసుప్రభు సింహాసనం మీద ఉంటాడు. రే వినండి, ప్రభు ఇడు కూర్చొని పిలుస్తాడు, ఎలిజబెత్ రాణి, ఓ ఎలిజబెత్ రాణి, నా పేరు యేసుప్రభుకి తెలుసు, నీ పేరు నాకు తెలియదు, నా పేరు మీకు తెలియదు, ఇప్పుడు చెప్తాను కాబట్టి. రామ్మ ఇటబ్బులే బోధ చేసినావు, ఇదో పుస్తకంలో చూడు ఎన్ని ఉన్నాయో నీకు, అన్నీ తప్పులే, పొమ్మ పరలోకానికి కాదు నరకానికి పొమ్మ అంటాడు. అప్పుడు నేను సిగ్గుపడాలి కదా. సిగ్గుపడతామా మన పేరు లేకపోతే? కాబట్టి అట్ట సిగ్గుపడకుండా ఇప్పుడే నిజంగా, యేసుప్రభువా నేను పాపిని నన్ను క్షమించి నా చిన్న హృదయంలోకి రా ప్రభు అంటే, చిన్నపిల్లలు ప్రార్థన చేస్తే ఆయనకి ఇష్టము, చిన్నపిల్లలంటే ఇష్టము. ఆయన దగ్గరకు వస్తే ఎప్పుడు త్రోసిపడు, పో, నువ్వు చెప్పిన మాట ఇల్లే, నువ్వు వద్దు అన్నాడు. అయ్యో ఈ పొద్దున్న నా బిడ్డ నా మాట వినింది, రామ్మా రా, నువ్వెన్ని తప్పులైనా చెయ్యి, మనం జన్మ పాపులమైనా ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏం చేస్తాడు? తన దగ్గర చేర్చుకుంటాడు, మన పేరు జీవగ్రంథంలో రాస్తాడు, పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉంటుంది. లేకపోతే క్రైస్తవులమన్నా రాదు, వీబీఎస్కి వచ్చినా ఉండదు పరలోక రాజ్యము, మీ మందిరాల్లో సండే స్కూల్కి పోయినా రాదు. తిమోతి ఇవన్నీ విన్నాడు. విని ఏం తిమోతి, ఈ పొద్దున్న నీ పాపాలు క్షమించమని అడిగినావా అని వాళ్ళ నాయన అడిగినాడు. మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండి ఏం చేసినాడు? ఏం తిమోతి అంటానే వెంటనే, డాడీ నిజంగా యేసుప్రభు నన్ను ప్రేమిస్తాడా, యేసుప్రభు నన్ను ఎరిగినాడా, నన్ను తెలుసుకున్నాడా? నేనంటే తెలుసా యేసుప్రభు, నాయన మనమందరం తెలుసు యేసుప్రభుకు అని. సరే ఈరోజు ఆ పిల్లలు ఇద్దరు మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరికి ఏం కనపడుతుందో? మనకన్నీ విన్నాం కథలన్నీ. పిల్లల్ని చూసుకోండి, దయచేసి చూసుకోండి, మనం లెక్క చెప్పాలి వీళ్ళందరి గురించి. తమదా తిమోతి ఏం చేసినాడు? వాళ్ళ తండ్రి ప్రశ్న వేయంగానే మౌనంగా ఉన్నాడు. ఉండి కాసేపు తర్వాత ఏమన్నాడు? డాడీ నేను యేసుప్రభుని అంగీకరిస్తాడా, యేసుప్రభు నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రా అని వెంటనే ఒప్పుకున్నాడు. వెంటనే ఒప్పుకుంటా అంటే ఎవరు సంతోషపడ్డారు? డాడీ, మమ్మీ, తాత, వాళ్ళ బంధువులు అందరికంటే ఎక్కువగా ఎవరు సంతోషపడ్డారు? ఎవరుమా? చూడండి, ఏయ్ ఒక్క నిమిషం ఉండండి, చూడండి, మన హృదయం ఇట్లుండింది, తిమోతి హృదయం కూడా ఇట్లుండింది, నల్లగా చీకటి. యేసుప్రభు ఉంటే వెలుగు, యేసుప్రభు లేడు కాబట్టి చీకటిగా ఉండింది. తర్వాత యేసుప్రభు వాక్యం విన్నాడు కదా, యేసుప్రభు సిలువలో ఇద్దరు దొంగల మధ్య మన కొరకు వేలాడినాడు, మన కొరకు బలైనాడు, మన కొరకు చనిపోయినాడు, ఇవన్నీ డాడీ చెప్తానే వెంటనే యేసుప్రభుని అంగీకరించినాడు, క్షమించమని అడిగినాడు, తన హృదయంలో చేర్చుకున్నాడు. చేర్చుకుంటాను ఏమైంది తెలుసా? ఈ లోకంలో మమ్మీ డాడీ కాదు. ఎవరు సంతోషపడ్డారు చూడండి, దూతలు చూడండి, పరలోకంలో మనం మారుమనసు పొందుతానే ఎవరు సంతోషపడేది? ఈ లోకంలో మమ్మీ డాడీ మెచ్చుకోవచ్చు,
మీ సండే స్కూల్ టీచర్స్ మెచ్చుకోవచ్చు, మేము మెచ్చుకోవచ్చు మీ పై రూపం చూసి, కానీ హృదయం చూసే దేవుడు మార్పు కలిగిస్తే ఎవరు సంతోషపడుతున్నారు? పరలోకంలో దూతలకు ఎంత సంతోషం అంటే అంత సంతోషం అంట. ఒక బిడ్డ మారు మనసు పొందితే పరలోకంలో ఎక్కువ సంతోషిస్తారంట. కాబట్టి ఈరోజైనా ఆరో రోజైనా తిమోతిలాగా మీరు కూడా క్షమించమని అడగండి. మన పాపాలు క్షమించబడితే యేసుప్రభు వస్తాడు. ఇట్లే చీకటిగా ఉంటే రాడు, యేసుప్రభుకి ఇష్టంలే. అర్థమైందే? మన హృదయం చీకటిగా ఉంటే యేసుప్రభు రాడు నాయన. దయచేసి చిన్నపిల్లలు తిమోతిలాగా మీరు కూడా మీ పాపాలు ఒప్పుకోండి. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంతో కడుగు ప్రభువా, నా కొరకు సిలువలో ప్రతిరోజు సిలువ గురించి, సిలువలో యేసుప్రభు ఏ విధంగా బలి అయినాడో, చేతులకు మేకలు, కాళ్ళకు మేకలు, తలలు, ఇదే బోధ అయిపోయింది. అదేలే వాళ్ళు చెప్పేది, అన్నట్లు మీరు తయారైనారు. మీకు ఒకసారి నా ఆలోచన రాలేదా? ఏరా రే, యేసుప్రభుని తెలుసుకొని మీ నాన్నమ్మకు మీ అమ్మమ్మకు చెప్పాలి కదా. ప్రభావతి కొడుకు వచ్చినాడు మనమడు, అర్థమవుతుందే? మనం ఎంత భయంగా పిల్లల్ని, ఈ దినాల్లో మూర్ఖ దినాలు, మూర్ఖ తరం ఇసలు, లోబడని తరం అని సామెతలు 30 అధ్యాయం చదివినారో లేదో చదవండి, ఇంటికి పోయి. అన్నీ మన గురించే ఉంది ఈరోజు. మనము జ్ఞానులం అనుకుంటున్నాం, బుద్ధిహీనులం. నా మటుకు నేనైతే పరీక్ష చేసుకున్నా ప్రభువా, ఎంతనో నష్టపోయినా ఇప్పుడైనా మా పిల్లలను భయభక్తుల్లో పెంచాలా. వాళ్ళ వేషము, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన ప్రతిదీ గమనించండి. తిమోతి ఎంతో దీనుడుగా తగ్గించుకొని లోబడి తండ్రి ఏది చెప్తే అది చేసినాడు, మారు మనసు పొందినాడు. వెంటనే యేసుప్రభు వచ్చినాడు, పరలోక రాజ్యంలో దేవదూతలు సంతోషపడినాడు. మనం కూడా ఈరోజు యేసుప్రభును హృదయంలో చేర్చుకుందాము. రమ్మని ఆహ్వానించండి. తలుపు ఎద్ద నిలిచి తడుతున్నాడు, బాబు బాబు నేనుండా తలుపుది, పాపా నేనుండా తలుపుది. తెరుస్తాడరా యేసుప్రభుకు? తెరవడంలే. యేసుప్రభు ఉంటే ఇట్లుంటారా మీరు? నిశ్శబ్దంగా ఉంటారు. తిమోతి ఎట్లున్నాడు? మౌనంగా వింటున్నాడు. వాళ్ళ నాయన చెప్పిన మాట ప్రతి ఒక్కదానికి లోబడి వెంటనే వానికి పశ్చాత్తాపరే, యేసుప్రభు నా కొరకు సిలువలో బలైనాడా, ఈ సిలువ గుర్తు చేసుకున్నాడు, వెంటనే పశ్చాత్తాపడ్డాడు. మనం కూడా ఈరోజు మారు మనసు పొందుదాం. ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నా చిన్న హృదయంలోకి రా ప్రభువా. చాలా మూడు మాటలు, మీరు పెద్ద ప్రార్థనలు చేయాల్సిన పని లేదు, దీర్ఘ ప్రార్థనలు దేవుడే నేర్పిస్తాడు. మొట్టమొదట మన చిన్న హృదయాల్లోకి ఆహ్వానిస్తాం, తిమోతి ఆహ్వానించినట్లు. సరేనా? ప్రార్థన చేద్దాం. అందరం ఒకరించాలి, ప్రార్థన చేసుకోండి.